వెల్కమ్ టు టీఎఫ్సీ న్యూస్. ఇటీవల కాలంలో రాజకీయంగా యాక్టివ్ అయిన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ నియోజకవర్గ పర్యటనకు కూడా శ్రీకారం చుట్టారు. తాజాగా ఆయన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ జగన్ తన ఎమ్మెల్యేలను కాపాడుకోలేని వ్యక్తి అంటూ విరుచుకుపడ్డారు. అంతేకాక పార్టీలోని తన ఎమ్మెల్యేలనే కాపాడుకోలేని వ్యక్తి రాష్ట్రాన్ని ఏం పరిపాలిస్తాడంటూ విరుచుకుపడ్డారు. ఇక ప్రజాశాంతి పార్టీని గెలిపిస్తే ఎలాంటి స్పెషల్ ప్యాకేజీలు అవసరం లేకుండానే రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి చూపిస్తానని చెప్పుకొచ్చాడు. తన పార్టీ గెలిచిన నియోజకవర్గాల్లో 100 కోట్లతో కార్పొరేట్ వైద్యం, విద్య, ఉద్యోగ సదుపాయాలు కల్పిస్తానని కూడా హామీ ఇచ్చాడు. మరోవైపు సీఎం చంద్రబాబుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం కూడా విశేషం. చంద్రబాబు అంటే తనకెంతో ఇష్టమని అన్నారు. రాజకీయంగా ఎంతో అనుభవం ఉన్న ఆయన రాష్ట్రాన్ని ఎందుకు అభివృద్ధి చేయలేకపోతున్నారో అర్థం కావటం లేదని పేర్కొన్నారు. సింగపూర్ తరహా అభివృద్ధి చేస్తానని చెప్పి కనీసం రోడ్లు కూడా సరిగ్గా వేయించలేకపోయారని విమర్శించారు. ప్రజలను రక్షించడానికే ప్రజాశాంతి పార్టీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దివంగత నేత స్పీకర్ జీఎంసీ బాలయోగి రాష్ట్రపతి కావాలని కలలు కానేవారని, అయితే అది నెరవేరక ముందే దురదృష్టవశాత్తు చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను శ్రీకాకుళం జిల్లాకు చెందిన తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తినని, అయితే తాను వివాహం ఆడింది దళిత శ్రీని అని పాల్ చెప్పడం విశేషం. ఇప్పటి పాలకులకు నా సామర్థ్యం తెలియనిది కాదని, ఇప్పటికే 20,00,000 మంది పాల్ అభిమానులు ప్రజల్లో పనిచేస్తున్నారని చెప్పడం అందరినీ ఆశ్చర్యపరిచింది. మార్చి నాటికి రాష్ట్రంలో విశేషమైన రాజకీయ మార్పులు చోటు చేసుకుంటాయని, ఎన్నో కొత్త పార్టీలు పుట్టుకొస్తాయని జోస్యం చెప్పారు. ఫిబ్రవరి 21 నుంచి పార్టీ కార్యకలాపాలకు ముమ్మరం చేస్తానని కేఏ పాల్ స్పష్టం చేశారు. ఇక పాల్ ఈ నెల 12 విజయవాడలో భారీ ఎత్తున కార్యకర్తలను, అభిమానుల సమావేశం నిర్వహించడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెరలేపింది. కేఏ పాల్ రాజకీయ భవిష్యత్తుకు సంబంధించి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్, అలాగే ఆంధ్రాలో రానున్న ఎలక్షన్స్కి సంబంధించి మరిన్ని ఇంట్రెస్టింగ్ గాసిప్స్ మీ మొబైల్ ఫోన్లోనే తెలుసుకోవాలనుకుంటే టీఎఫ్సీ న్యూస్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.